బాబు ఎట్లా తీసుకుంటున్నారు టికెట్స్? ఏమన్నా ఎక్కువ తీసుకుంటున్నారా అమౌంట్? అమౌంట్ ఎక్కడి నుంచి ఎక్కడ పోతున్నారు? ఎక్కువ నుంచి కరీంనగర్. సరే, ఇప్పుడు మీరు కట్టేటప్పుడు ఈ లిస్ట్ చూసుకొని పే చేయండి. ఒకటి రెండు రూపాయలు డిఫరెన్స్ ఉంటే రౌండ్ ఆఫ్ చేసింది, 5 రూపీస్ రౌండ్ ఆఫ్ చేసింది కాబట్టి చేంజ్ ఉండకపోతే చేంజ్ ఇస్తాడు. 50 రూపాయలు ఇస్తే 45 రూపాయలు ఉండలేదు, చేంజ్ తప్పకుండా ఇస్తాడు. ఇంకెవరన్నా మీరు వచ్చేటప్పుడు మీరు పెట్టింది కరెక్టే. ఇప్పుడు మీరు పెట్టింది కాదు, మీకు రూట్ ఇచ్చారు. ఇప్పుడు బాబు ఎవరైనా కూడా మీరు ఈ లిస్ట్ లో చూడండి. ఇప్పుడు కరెక్ట్ ఉన్నాను, ఒక నిమిషం అడ్డు పెట్టాలి, అడ్డు పెట్టలేదు. మీరు ఎక్కడ మీరు చెప్పండి, ఎక్కడ ఎంత టికెట్ చెప్పాలి, ఎక్కడ నుంచి ఎంత ఎంత టికెట్స్ కదా, ఎంత టికెట్? 45 రూపీస్ ఉంటుంది, 45 రూపీస్ తీసుకుంటారు. ఒకవేళ ఆయన ఎక్కువ అన్నా కూడా మీరు రెగ్యులర్గా పోతారు కాబట్టి మీకు తెలుస్తుంది. ఇప్పుడు నాకు తెలియదు, అంటే మీకు తెలుస్తుంది బాబు కాదు 45 రూపాయలు ఉంటుంది అని చెప్పి దీంట్లో చూడమని చెప్పి చూసి అంతనే ఇవ్వండి. బాబు స్టిక్ చేయాలి, ఎక్కువ దాంట్లో మనం అడ్జస్ట్ చేసుకోవాలి. వాళ్ళు కూడా మన ఫ్రెండ్సే కానీ మనం ఏం చేస్తాం, దాని లిస్ట్లో చూసి అంటు పెట్టాలి. ఇలా అంటు పెట్టలేదు బాబు, ఇది నువ్వు నిజామాబాద్ బాబు, నువ్వు వచ్చిన తర్వాత దానికి అంటు పెట్టావు. ఇంకోలోకి వెళ్ళేటప్పుడు నువ్వు ఏదైతే అంటు పెట్టినావో అది అంటు పెట్టాలి. ఓకేనా? భాగంగా హైయెస్ట్ రేట్స్ కలెక్ట్ చేయకుండా మేము డ్రైవర్స్ని కండక్టర్స్ని మేము బసెస్లో మేము చెక్ చేయడం జరుగుతుంది. వారు ఫేర్ లిస్ట్ ప్రకారము అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారా లేదా అని చూడడం జరుగుతుంది. ఫేర్ లిస్ట్ ప్రకారం కలెక్ట్ చేయకపోతే మాత్రము కండక్టర్స్ మీద, ఒకవేళ హైయర్ బస్ అయితే హైయర్ బస్ ఓనర్స్ మీద కేసు పెట్టడం జరుగుతుంది. మరి ఇందుమూలంగా ప్రజలకు తెలియజేయడానికి, మీరు టికెట్ తీసుకునేటప్పుడు ఆ కండక్టర్స్ దగ్గర ఫేర్ లిస్ట్ బస్సు కన్నా అంటుపెట్టి ఉంటుంది, లేకపోతే కండక్టర్ దగ్గర ఉన్న ఫేర్ లిస్ట్ చూసుకొని దాని ప్రకారం పే చేయాలా, ఎక్కువ డబ్బులు పే చేయొద్దని చెప్పి మేము ఇందుమూలంగా పెడతాం.